జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారంటావా? ఖచ్చితంగా సార్, 90% గెలుస్తున్నాడు. గెలుస్తారు. మరి ఎట్టి పరిస్థితుల్లో గెలవని ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్? వానప్పటి కూడా కాదు, వాడు పుట్టి మరి రావాలా కోతి ఇట్లా. వాడు కోతి నా కొడుకు కోతి యాక్షన్ చేస్తున్నాడు జగన్. ఈయన కళ్యాణం అట్లా కాదు అది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పట్టుకొని కూడా నువ్వెంత నీ బ్రతికెంత అన్నాడు పవన్ కళ్యాణ్. వాడు వాడు గోటు సంబంధం కూడా కాదు, వాడి కాలి గోటు కూడా సంబంధం కాదు. జగన్ అన్నకి కాలి గోటు సంబంధం కాదు కళ్యాణం. కానీ పవన్ కళ్యాణ్ చుట్టూ భయపడుతున్నారంట కదా వైసీపీ. ఎవరు భయపడరు సార్, ఎందుకు భయపడుతున్నారు? ఆయనకి ఏం నాలుగు చేతులు ఉంటావా? ఆయనకుంటే రెండు చేతులే. ఈ కాలంలో ఎవరు భయపడరు. మాకు ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది, బాగుంది. హాయిగా ఇప్పుడు పింఛను కానీ రైతు భరోసా కానీ ఏమి అవన్నీ మా ఇంటికి వచ్చి ఓలె ఏళ్ళు ఎత్తుకొని పోతున్నారు వాలంటీర్లు. పలానా టైంలో నీకు పడుతున్నావు చూడు అమ్మ ఒడి కానీ. నాకు అమ్మ ఒడి ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది అమ్మ ఒడి పడుతుంది మా మనవరాళ్ళకి. మరి జగన్మోహన్ రెడ్డిది పరిపాలన సరిగ్గా లేదు, రౌడీ పరిపాలన అంది చంద్రబాబు పొత్తు పెట్టినాను ఈసారి ఓడిస్తాను అన్నాడు మరి పవన్ కళ్యాణ్. కాదు సార్, వాళ్ళ జన్మ మరి పుట్టాల. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడియాలంటే ఒక జన్మం ఎత్తాల. మరి నారా లోకేష్ కూడా సైకో జగన్ జగన్ రెడ్డి అట్లా వ్యాఖ్యానిస్తున్నారు కదా. ఆయన అంతా ఒక వాళ్ళ రంకు పెట్టేదానికి అంతే. అట్లాగనే బస్సు దొబ్బినారు మన గలాట్లోన అంతా. మరి ఈయన మీదే ఈ గవర్నమెంట్ మీదే మోపుతుంది అట్లా. పిల్లేమి కన్ను ముంచుకొని పాల్దాతుంటుందా? లోకం కనపడుతుంది అందరికీ, బాగుంది సార్ ఈ గవర్నమెంట్ బాగుంది. మరి వైసీపీ వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడుతున్నారు, పప్పు పప్పు అన్నారు కదా నారా లోకేష్. అట్లా కాదు సార్ అంటారు సార్. మరి జగన్మోహన్ వైసీపీ వాళ్ళు అంటారు మరి పప్పు అని అంటారు. పప్పు అని అంటారు సార్. మరి ఆయన చేసేది అట్లా చేస్తున్నాడు లోకేష్. ఒక ఏళ జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటా కళ్యాణం ఇద్దరు జత అయ్యి ఇద్దరు తోడు దొంగలు. అన్యాయం కాదు, 370 కోట్లు అన్యాయం అంటే అంత అంత తినందనే ఎవడు దొంగోడు ఎవడు కారు కదా. చిన్న దొంగతనం చేయాలంటే మన జోబులో ప్యాకెట్ పోయినా కూడా దొంగోడు దొంగోడే కొట్టేసి ఉంటాడు అంతే. అట్లా ఎవరు కాదు.